بسم اللہ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ గర్వం అహంకారం పక్షపాతం ఇవన్నీ చెడు గుణాలే, డాంబికాలు, జాతి దురాభిమానం, వీటి గురించి ఖురాన్ హదీసుల ద్వారా మనకి ఏదైనా దొరుకుతుందేమో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం। గర్వం అహంకారం పక్షపాతం ఇవన్నీ చెడు గుణాలే, తన వారు పొరపాటు చేసిన వారినే సమర్థించడం అనేది చాలా చెడ్డ గుణం। మన వాళ్ళు చెడ్డ పనులు చేసినా వాళ్ళని మనం వెనకేసుకు రావటం చాలా చెడ్డ గుణం, చెడ్డ పాపం। అదేవిధంగా తన కుటుంబం పట్ల, తన జాతి పట్ల అధర్మంగా సమర్థించడం కూడా సరికాదు। ఎవరైతే కుటుంబం ఉందో, ఎవరైతే వాళ్ళ జాతి ఉన్నారో, ఆ జాతి పట్ల ఎవరైనా ధర్మం లేకుండా మాట్లాడినా, ధర్మం లేకుండా చులకనగా చూసినా కూడా అది కూడా అలా సమర్థించడం కూడా సరైనది కాదు। బుఖారి మరియు ముస్లిం హదీసులు ముస్కాతుల్ మసాబిహ్లో 4893 హదీస్ కనుక చూసినట్లయితే, అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారును, అందరికంటే గొప్పవారు గౌరవనీయులు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది ప్రవక్త గారిని। దానికి ప్రవక్త మహమ్మద్ అస్లం, అందరికంటే అధిక దైవభీతి గల వారే అల్లాహ్ సుబ్హానా తాలా వద్ద అందరికంటే గొప్పవారు అని సమాధానమిచ్చారు। అప్పుడు ప్రజలు మానవుల్లో ఎవరు గొప్పవారు అనేది మా ఉద్దేశం అని అన్నారు। దానికి ప్రవక్త మహమ్మద్ అస్లం, అందరికంటే గౌరవనీయులు యూసుఫ్ అలైహిస్సలాం, అతను దైవ ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం కుమారులు, అతను దైవ ప్రవక్త ఇసాక్ అలైహిస్సలాం కుమారులు, అతను దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం కుమారులు అని అన్నారు। అప్పుడు అనుచరులు, మేము అడుగుతుంది వీరిని గురించి కాదు అని అన్నారు। అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం, మీరు అడుగుతున్నది అరబ్బుల్లోని కుటుంబాల వంశాల గురించా అని అన్నారు। దానికి అనుచరులు, అవును అని అన్నారు। అప్పుడు ప్రవక్త, అజ్ఞాన కాలంలో మీలో అందరికంటే మంచివారే ఇస్లాంలోను అందరికంటే మంచివారు, ఉత్తములు, అయితే అతడు బుద్ధిమంతుడు, తెలివిగలవాడే ఉండాలి అని సమాధానం ఇచ్చారు। కుటుంబాలు వంశాల పరంగా అందరూ సమానమే, అందరి తండ్రి ఆదాము అలైహిస్సలాం, అందరి తల్లి హవ్వా అలైహిస్సలాం, అందువల్ల అందరూ సమానులే। ఈ విధంగా చూస్తే ఎవరికి ఎవరిపైన ఎటువంటి ఆధిక్యత లేదు, అయితే అందరికంటే అధికంగా జ్ఞానం, తెలివితేటలు, సద్గుణ సంపన్నులు, జాలి, దయ, గుణం ఇటువంటివన్నీ గలవారే అందరికంటే గొప్పవారు, గౌరవనీయులు ఇటువంటి వారే। అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటంటే, ఖురాన్ లో హల్ ఉజ్రాత్ లో 49వ సూరాలోని 33వ వాక్యం గనక చూస్తే, ఓ మానవులారా, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము, మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవడానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము, నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లా దగ్గర ఎక్కువ గౌరవం కలవాడు, మీలో ఎక్కువ దైవం పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద గలవాడే అల్లా దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు, నిశ్చయంగా అల్లా సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు అని ఈ ఖురాన్ వాక్యం ద్వారా తెలుస్తుంది। అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఈ వాక్యాన్ని గురించి వివరిస్తూ ఇలా ఉపదేశించారు, ఏమనంటే, ఓ ప్రజలారా, మీ ప్రభువు ఒక్కడే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే, మీ ప్రభువు సృష్టికర్త అయిన అల్లా ఒక్కడే, మీ అందరి తండ్రి ఆదాము అలైహిస్సలాం, అరబ్బులకు ఇతరులపై ఎలాంటి ఆధిక్యత లేదు, అదేవిధంగా నల్లవానికి తెల్లవానిపై,
తెల్లవానికి నల్లవానిపై కూడా ఎలాంటి ఆధిక్యత లేదు. అయితే అల్లాహ్ సుబ్హానా తాలా పట్ల భయభక్తులు గలవారే అల్లాహ్ సుబ్హానా తాలా వద్ద అందరికంటే అధికంగా గౌరవనీయులు, గొప్పవారు. కుటుంబానికి, వంశానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. వాటి వల్ల గర్వము, గర్వపడటం సరికాదు. ఎందుకంటే నాది ఈ కులం, నేను పలానా వాడిని అనేటువంటి గర్వాలు చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అందరి మూలం ఆ మట్టి, ఆ మట్టి నుండి అందరం పుట్టాం. పరలోకంలో మానవుని విశ్వాసం ఆచరణలే పనికి వస్తాయి. కుటుంబం, వంశం, జాతి ఇటువంటివి ఏవి పరిగణవు. ఒకటి కుటుంబం, రెండు వంశం, మూడు జాతి, ఇటువంటివి ఏవి స్వర్గానికి వెళ్ళడానికి పనికిరావు. వీటికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అంటే నీవు ఎవరి సంతానమైనా సరే బుద్ధి జ్ఞానాలు నేర్చుకో. ఎందుకంటే ఇవి ఉంటే నీకు కుటుంబం, వంశాల అవసరం ఉండదు. కుటుంబం అవసరం, వంశాల అవసరం ఉండదు, కానీ ఈ బుద్ధి జ్ఞానం ఉంటే చాలు. బిలాల్ రజల్లా గారి స్థానం ఏమిటో ప్రపంచానికి అంతటికీ తెలుసు. అబూ జహల్ కు ఉన్నత వంశానికి చెందిన వాడై ఉన్నప్పటికీ తిరస్కారం, అవిశ్వాసాల వల్ల ఎంత నీచగతి పట్టిందో చరిత్ర చెబుతుంది. దీనికి ఖురాన్ సాక్ష్యంగా ఉంది. మానవులందరూ ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఏ వృత్తి వారైనా సరే, నల్లవారైనా తెల్లవారైనా, ధనవంతులైనా పేదవాళ్ళైనా, అందరూ సమానులే. అందరూ ఆదాం అలైహిస్సలాం సంతానమే. అందరూ ఆదాం అలైహిస్సలాం సంతానం. అన్ని ప్రాంతాలకు, అన్ని వైపుల వ్యాపించింది ఆయన సంతానమే. ప్రతి కుటుంబం తమ తాతల పేరుతో పిలువబడుతుంది. అదే దాని పేరుగా పరిగణించబడటం జరిగింది. ఉదాహరణకు యాకూబ్ అలైహిస్సలాం కి మరో పేరు ఇజ్రాయిల్ కూడా ఉంది. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం సయ్యద్ అనే బిరుదు కూడా ఉంది. ఆయన సంతానం సయ్యద్ గా పేరు పొందింది. అబూబకర్ రజల్లా గారి సంతానం షేక్ గా పేరు పొందింది. ఉమర్ రజల్లా గారి సంతానం ఫారూక్ గా పేరు పొందింది. అయితే వీటి వల్ల ఒక వ్యక్తి గౌరవనీయుడిగా లేదా నీచుడిగా పరిగణించబడడు. ఎవరు వీటిని దృష్టిలో పెట్టుకుని గర్వహంకారాలకు గురి కాకూడదు. ఇవి కేవలం పరస్పరం పరిచయం కోసం నిర్ణయించబడ్డవి మాత్రమే. ఇప్పుడు మొత్తానికి మనకు తెలిసేది ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం ఏమన్నారంటే, మీరు నన్ను అరబ్బుల్లోని వంశాల గురించి అడుగుతున్నారా అని ప్రశ్నించారు. దానికి అనుచరులు అవును అని అన్నారు. ఇక్కడ కుల పెద్దల గురించి ప్రశ్నించడం జరిగింది. ఇనుము, బంగారం, గనులు ఉన్నట్టు ప్రజల గనులు కూడా ఉంటాయి. కొన్ని కుటుంబాలు వీరత్వంలో, మరికొన్ని విద్యల్లో, మరికొన్ని మంచితనంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తాయి. మంచివాడు ఏ జాతికి చెందిన వాడైనా మంచివాడే. చెడ్డవాడు ఎంత ఉన్నతి వంశానికి, గొప్ప వంశానికి చెందినవాడైనా సరే నీచుడే. కనుక దైవ భీతి, దైవ భక్తులతో మెలిగిన వాడు అందరికంటే ఉన్నతుడు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, ఉత్తమ కొడుకు అంటే యూసుఫ్ బిన్, యాకూబ్ బిన్, ఇసాక్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నమాట. బుఖారీ హదీస్ అంటే సంతానం తండ్రి, తాతలు అందరూ ఉత్తములే. బరాబిన్ అజీబ్ రజల్లా గారి కథనం ప్రకారం హునైన్ యుద్ధంలో అబూ సుఫియాన్ బిన్ హారిస్ ప్రవక్త ముహమ్మద్ అస్లం కూర్చున్న గాడిద కళ్ళెం పట్టుకుని ఉన్నారు. అవిశ్వాసులు నలువైపుల నుండి ప్రవక్త ముహమ్మద్ అస్లం ను చుట్టుముట్టినప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు దిగి
నేను సత్య ప్రవక్తను, నిజమైన ప్రవక్తను. నేను అబ్దుల్ ముత్తలిబ్ మనవణ్ణి అని అన్నారు ఉల్లేఖనకర్త. ఆ రోజు ప్రవక్త మోసఫ్లం తప్ప మరెవరూ వీరత్వాన్ని ప్రదర్శించలేదు అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. యుద్ధ మైదానంలో అవిశ్వాసుల ముందు గర్వించడం అభిలషణీయమే. ఇతర సందర్భాల్లో గర్వహంకారాలను ప్రదర్శించరాదు. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ఖైరుల్ బరియా బరియహ్ అంటే అందరికంటే ఉత్తముడా అని అన్నాడు. ప్రవక్త మహమ్మద్ అస్లం సమాధానంగా, ఇలా కబ్రాహిం అలైస్లాం ఉండేవారు అని అన్నారు. అంటే ప్రవక్త మహమ్మద్ అస్లం ప్రవక్తల నాయకులు, అంతిమ దైవ ప్రవక్త, అందరికంటే ఉత్తములు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వినయ విధేయతల దృష్ట్యా ఇలా అన్నారు. ఇంకా ఈ స్థానం ఇబ్రాహీం అలైస్లాందే అని అన్నారు. తన కాలంలో ఆయన అందరికంటే ఉత్తములు. అల్లాహ్ సుబ్హాన తాలా ఇటువంటి వారి సూచనలు పేర్కొన్నాడు. నిశ్చయంగా సత్య తిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందరూ శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారి సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు. నిశ్చయంగా విశ్వాసి విశ్వసించి సత్యారాలు సత్కార్యాలు చేసేవారు వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు. వారికి తమ ప్రభు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో కింద సెలయల్లు ప్రవేశిస్తూ ఉంటాయి. వారు వాటిలో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అల్లా వారితో ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో సంతృష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం. ఖురాన్ లో సూరా అల్ బయ్యినహ్ లోని 98వ సూరాలోని 6, 7, 8 వాక్యాలు. అంటే అవిశ్వాసులు, బహుదైవారాధకులు, పరమ నీచాతి నీచులు అయితే పరిపూర్ణ విశ్వాసులు చాలా ఉత్తములు. ప్రవక్తలు అంతకన్నా ఉత్తములు. కానీ ప్రత్యేకతలను బట్టి కొందరు మరికొందరి కంటే ఉత్తములు. ప్రవక్తల్లో కూడా ఒకరి కంటే మరొకరు ఉత్తములు ఉన్నారు. ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సస్సం గారి యొక్క ప్రవచనం, మీరు నన్ను పొగడంలో హద్దులు మీరు ప్రవర్తించకండి. నసారాల్లా వాళ్ళు ఈసా అలైహిస్సలాంను అతని స్థానానికి మించి పొగడి అతన్ని దైవ కుమారుడని భావించసాగారు. నేను దైవదాసుణ్ణి, ఆయన సందేశహారుణ్ణి. నన్ను అల్లాహ్ సుబ్హానహు తాలా దాసుడని, ఆయన సందేశహారుడని, సల్లల్లాహు అలైహి వసల్లం అని పిలవండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అదేవిధంగా అయ్యూద్ బిన్ హిమార్ మజాషి ఇయా కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా దైవవాణి పంపాడు, మీరు పరస్పరం దీనత్వం వినయ విడమ్రతలు కలిగి ఉండి ఉండండి. మీరు పరస్పరం గర్వహంకారాలకు గురికాకండి. ఒకరిపై మరొకరు అత్యాచారాలు చేయకండి. ఒకరిపై ఇంకొకరు అత్యాచారాలు చేయవద్దు. ముస్లిం హదీస్. హబు హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, తమ తాత ముత్తాతల పేర్లు చెప్పుకునే గర్వహంకారాలకు పాల్పడేవారు ఆ అలవాటు మానుకోవాలి. ఎందుకంటే వారు నరకాగ్నిలోని బొగ్గులైపోయారు. ఇప్పుడు గర్వం దేనికి? గర్వహంకారాలు ప్రదర్శించేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా దృష్టిలో మాలిన్యాన్ని తన ముక్కుతో అటు ఇటు చేసి పురుగు కన్నా హీనులు. అల్లాహ్ సుబ్హానహు తాలా అజ్ఞానపు కాలపు గర్వహంకారాలన్నీ రద్దు చేశాడు. మనుషులు రెండే రెండు రకాలు, ఒకటి విశ్వాసులు, దైవభీతి పరులు.
అంటే ఒకళ్ళు దేవుణ్ణి నమ్మి దేవుడు ఇచ్చిన ధర్మం ప్రకారం నడుచుకునేవారు, రెండు అవిశ్వాసులు, వీళ్ళు పాపాత్ములు. దేవుణ్ణి నమ్మరు, దేవుడు ఇచ్చిన ధర్మాన్ని ప్రకారం కూడా జీవించరు. ఇవి తప్ప మానవులందరూ సమానులే. విశ్వాసులు అవిశ్వాసులు పాపాత్ములు పుణ్యాత్ములు. దైవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి నమ్మని వారు, అంతే. ఈ రెండు తప్ప మిగతా ఈ రెండు తప్ప మానవులందరూ సమానులే. అందరూ ఆదాం సంతానమే. ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు. మట్టిలో గర్వహంకారాలు లేవు. మట్టిలో మనుషుల్లో కూడా గర్వహంకారాలు ఉండకూడదు. తిరిమిజి మరియు అబూదావుదాదీస్. అదేవిధంగా ముతరఫ్ బిన్ అబ్దుల్లా షిక్కిరి రజల్లా గారి కథనం ప్రకారం, నేను బను ఆమిర్ బృందం వెంట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వద్దకు వచ్చాను. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహును సయ్యిదున అని అన్నాం. అంటే తమరు మా నాయకులు అని అర్థం. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు, నన్ను నాయకుడు అని అనకండి, మనందరి నాయకుడు అల్లా అని అన్నారు. ఆ తర్వాత మేము, మరి తమరు మా అందరికంటే పెద్దవారు, మా అందరికంటే ఉత్తముడు అని అన్నాం. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు, మీరు ఇటువంటి మాటలు పలకగలరు, కానీ అనవసరంగా పొగిడి సైతాన్ను రెచ్చగొట్టకండి, లేకపోతే సైతాన్ మీ వకీలు అయిపోతాడు. ఈ విధంగా మిమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు అని చెప్పబడింది. అంటే నిస్సందేహంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మన నాయకులే, కానీ అనుకవ వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇలా అన్నారు. ఈ హదీస్ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఒక వ్యక్తి అతను పొగడ్తలకు అర్హుడు అయినా సరే, అతనిని పొగడటం వల్ల సైతాను అతనిలో గర్వం పెంచుతుంది. దానివల్ల రేపటి రోజున అతను ఆ గర్వంతో ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా పనులు చేయవచ్చు. ఈ గర్వం వల్ల అతను అహంకారి అయిపోతాడు. చివరికి అతను నాశనం అయిపోతాడు. అందుకే ఏ వ్యక్తిని మనం అతను గొప్పలు ఉన్నా సరే అతన్ని మనం అతని ఎదురుగా పొగడొద్దు అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా హసన్ సమూర రజల్లా గారి ద్వారా కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ప్రవచనం, గొప్పతనం ధనం వల్ల, గౌరవం దైవభీతి వల్ల లభిస్తుంది. అంటే గొప్పతనం ధనం వల్ల వస్తుంది, గౌరవం దైవభీతి వల్ల లభిస్తుంది. తిరిమిజి మరియు ఇబ్నే మాజా హదీస్. మరి మనకి గొప్పతనం కావాలా లేదా గౌరవం కావాలా లేదా రెండు కావాలా? గొప్పతనం ధనం వల్ల వస్తుంది, గౌరవం దైవభీతి, దైవం పట్ల భయం భక్తి గౌరవం మర్యాద వల్ల వస్తుంది. అంటే తాత ముత్తాతల ఔన్నత్యం, ధనవంతుడు తండ్రి తాతలు ఉత్తములు కాకపోయినా సరే ఉత్తముడుగా భావించబడతాడు, ప్రజలు అతన్ని గౌరవిస్తారు. కానీ పేదవాని తండ్రి తాతలు ఎంత ఉత్తములైనా సరే పేదరికం వల్ల గౌరవం లభించదు. ఇబ్నే మసూద్ రసల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, తన జాతి అన్యాయం పక్షాన ఉన్నా దాన్ని సమర్థించేవాడు బావిలో పడి ప్రజలు తోకపట్టి లాగుతున్న ఒంటి వాడు. అబూదావుద్. అంటే బావిలో పడిన ఒంట ఏ విధంగా నాశనం అవుతుందో అదే విధంగా అన్యాయంగా తన జాతి పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తున్న వ్యక్తి పాపాల బావిలో పడి నాశనం అవుతాడు. అదేవిధంగా ఉబ్బాహ్ బిన్ అమీర్ రజల్లా గారి కథనం ప్రకారం, ఆమీర్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మీ వంశాలు కుటుంబాలు ఇతరులను నీచులుగా భావించటానికి, ఇతరులను తిట్టడానికి కాదు. మీకు వంశాలు ఉన్నది, కుటుంబాలు ఉన్నది, ఇతరులను నీచులుగా భావించటానికి, ఇతరులను తిట్టడానికి కాదు. అంటే వాటి వల్ల తమ్ము తాము గొప్పవారుగా ఇతరులను నీచులుగా భావించకూడదు. మేము గొప్పవాళ్ళం, వాళ్ళు నీచులు అని చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడానికి కాదు ఈ జాతులు, ఈ కుటుంబాలు, ఈ వంశాలు ఉన్నది.
మీరందరూ ఆదాము సంతానమే. ఎవరికి ఎవరిపై ఎటువంటి ఆధిపత్యము లేదు. దైవ భక్తి దైవ భీతితో తప్ప మనిషి చెడ్డవాడు కావడానికి అసభ్య పదాలు లేదా అశ్లీల పదాలు లేదా పిసినారి కావటం చాలు. వీటి వల్ల ఈ తేడాలు వస్తాయి. అంతేగాని కులం కుటుంబం జాతి తరఫున ఇటువంటి భేదాలు అయితే రావు. అహ్మద్ బహేకి సహేబుల్ ఈమాన్ అనే వీటి ద్వారా మనకి ఈ అధ్యక్షులు తెలుస్తున్నాయి. వల్ల మేము ప్రార్థిస్తున్నాం, మేము గర్వం అహంకారం పక్షపాతం చూపకుండా అందరితో పాటు సమానంగా మీరు మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ద్వారా మాకు ఇచ్చిన ఖురాన్ మరియు హదీస్ సందేశాల ద్వారా మేము మా గర్వాన్ని తగ్గించుకొని మానుకొని అహంకారం వదులుకొని మిమ్మల్ని భయం భక్తితోటి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొక్క మీరు మాకు చూపిన పద్ధతిలో జీవించే అవకాశాన్ని ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాము. అల్లా ఆమీన్.